శ్రీనివాస్ చౌదరి గారు, మీ ఆన్సర్ చెప్పండి. దాంతోపాటు ముద్రగడ గారి ఆలస్యం ఏదైతే జనసేన పార్టీలో ఆయన చేరికకి కొంత మీరు టీడీపీ అడ్డంకి చెప్పింది, టీడీపీ కూడా అడ్డు చెప్పింది అని చెప్పేసి కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఒక న్యూస్ కూడా వైరల్ అవుతుంది, దానికి కూడా ఆన్సర్ చెప్పండి. వేణుగారు దానికి, నేను అడిగిన దానికి, రెండింటికి ఆన్సర్ చెప్పండి. సార్ ఇక్కడే ఒక విషయం ఏంటంటే, ఫస్ట్ వేణుగారు మాట్లాడిన మాటలు చూద్దాం. ఇప్పుడు 175 సీట్లు మేము పెట్టేసాం, మేము మొనగాళ్ళం అన్నారు కదా, ఎందుకు తాడేపల్లి గ్యాస్ హౌస్ లో మొత్తం 4 ప్లాస్మా టీవీలు, 5 సెల్ ఫోన్లు, సార్ ఇక్కడ ఆయన అడిగారు సమాధానం చెప్పాలి. ఫ్రస్ట్రేషన్ ఓటర్ భయంతో మేము ఎట్టా ఓడిపోతున్నాం, ఆయన చెప్పుకున్నారు, గవర్నమెంట్ చెప్పుకున్నారు కదా, నేను దిగిపోతున్నాయా హాయిగా, నాకే బాధల బంది లేవు, లండన్ లో కూతురు పెళ్లి మనోరాలు చూసుకుని బతుక్కుంటాయని చెప్పి ఆయన నిన్న తిరుపతి యూనివర్సిటీలో చెప్పేసాడు కదా, ఓటర్ అంగీకరించి 35 సీట్లలో 95 నియోజకవర్గాల్లో మీరు అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ చేసి 25 మంది సీట్కి ఎస్టీఎస్సీ సీట్లు ఇవ్వకుండా మానేసింది. మీరు ఈరోజు పెద్ద ఎత్తున 58 నియోజకవర్గాల్లో తిరుగుబాటు స్టార్ట్ అయింది, ఒకటి కాదు 58 నియోజకవర్గాల్లో అందరూ ఎవరు అభ్యర్థులు, మీరు వాళ్ళు కంట్రోల్ చేయకపోతున్నారు. బాయ్ బాయ్ జగన్ అని కాపు వెంకటరావు కృష్ణారెడ్డి పోయాడు, దాడి పోయే వీరభద్రరావు గారు వెళ్ళిపోయారు, కర్నూలు ఎంపీ గారు వెళ్ళిపోయారు, ఇప్పటికి 4 ఎమ్మెల్సీ రిజైన్ చేశారు, 4 ఎమ్మెల్యే రిజైన్ చేశారు, 2 ఎంపీలు రిజైన్ చేశారు. మరి మీ పరిపాలన, మీ విధానాలు, మీ పాలసీలు 99% అమలు చేసిన సంక్షేమ లబ్ధి కార్యక్రమాలు అయిపోయింటే మరి ఎందుకు పోతున్నారు సార్? మమ్మల్ని విమర్శిస్తున్నారు నాకు అర్థం కాదు, ఏం చేశారు చెప్పండి. మీరు విలేజ్ క్లినిక్లు అన్నారు, ఒకటి ల్యాక్ కనపడలా, 4,500 కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయి అంట, వాళ్ళు తిన్నట్టు నుంచి బోర్డు పెట్టేశారు ఆరోగ్యశ్రీకి వైద్యం చేయమని చెప్పి, ప్రజలు ఏం కావాల్సిన నాకు అర్థం కాలేదు, 200 కోట్లు మందులకి ఇవ్వాలంట, ఒక్కొక్క అన్నకే అన్నం పెడితే కాదు, వాడు అన్నకే డెంగ్ మూసేస్తారు. మీరు విద్య ఏంది నాకు డిఎస్సీ ఇస్తారా ఇది నాకు అర్థం కాదు. ఉన్నటువంటి సడన్లీ డిఎస్సీ ప్రకటించారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మిత్రపోయం ఏం కూడా ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఒప్పుకోలే, పీరియడ్ లేదు నీకు, 72 రోజులు కూడా లేదు, నువ్వు ఎప్పుడు ఎగ్జామ్ పెడతావు, ఎప్పుడు వదిలి చేస్తావు, క్యాన్సిల్ చేయమని చెప్పారు, మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకొచ్చుకున్నావు. అంటే ఈ డ్రామాలు ఎవరి కోసము? 175 సీట్లు గెలవాలని రాసలేదు కదా, వైనాడు పులివెందుల పరిస్థితి ఏర్పడతాను కదా, చెల్లి గారికి ఈ రోజు నేను నిలబడతాను రా అన్న సవాల్ అంటా ఉంది కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు అది, వైవి సుబ్బారెడ్డి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ పెద్దిరెడ్డి అండ్ సాయిరెడ్డి పార్టీ అని చెప్పి ఆమె చెప్తుంది కదా. ఇటువంటి సిచ్యువేషన్ లో మా పార్టీ నాయకులు నిలబడే నియోజకవర్గాల్లో మీరు కుట్రలు కుత్రం చేయడానికి అరిరామ జోమయ్య గారు అనే కన్నా జగన్మోహన్ రెడ్డి గారు అస్తమే ఉందా? కుట్రలు పంపుతున్నాడా? ఆయన వెనకాల కూడా కొన్ని ఉత్తరాలు ఇస్తున్నాడా? అది నుంచి బిదిని చేస్తాం, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు బాబాయ్ విషయంలో అవినీతి జరిగింది కాబట్టి అది కూడా ఏమైనా చూస్తాం. మేము ముద్రగడ పద్మనాభం గారు జాయిన్ అయితే మేము అబ్జెక్షన్ చెప్పలేదని తప్పది, వంగవేటి రాధా గారు జాయిన్ అయ్యారు, నేను వాటి మీద వ్యతిరేకం కాదు. మేము ఎవరైనా పార్టీలోకి రావచ్చు, అది వాళ్ళ పార్టీ అధినేత నిర్ణయం, ఆ పార్టీ నిర్ణయాలు, పార్టీ నిబంధనలు మేము శాసించాం. ఓన్లీ సీట్ల వరకే పోటీ ఎన్నికల విధాన పరమే చేసి ఉంటుంది, కానీ పార్టీలు చేర్చుకోవడం తీసేయడం మాకు సంబంధించి ఉండవండి, క్లియర్ క్లియర్ గా ఉంటుంది, గిరగేసినట్టు ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన రెండు ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే సమాధానం చెప్పట్లేదు కదా సార్. ఇప్పుడు రాష్ట్ర ఉద్యోగుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ ఇప్పుడు మీరు అన్నారు, మీరు మేము అంతా అమలు చేసాము, జనమంతా మమ్మల్ని ఆదరిస్తారని, అప్పుడు ఇంట్లో పడుకోండి సార్, సాక్షి టీవీ సాక్షి పేపర్ వేసుకుని ఎందుకు తిరుగుతారు, మమ్మల్ని మా మీద ఎందుకు కేసు పెడతారు, మమ్మల్ని జైలు పంపిస్తారు, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అరిరామ జోగయ్య గారి నాకు లెటర్ల వెనకాన జగన్ గారి హస్తం ఉంది అని నాకు అనుమానంగా ఉంది. ఇంకో విషయం కూడా ఈ బాండింగ్ డివైడ్ చేయడం కోసం, మా యొక్క పొత్తుని ధర్మాన్ని చెరగొట్టడం కోసం ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఎత్తులు చూశాను. ఈరోజు ఈరోజు భీమిలి సభలో సైనికుల సభ అది భయపెట్టిన సభగా ఉంది, ఎన్నికల సభ కనపడలే, భయపడి చెప్పినట్టు సభగా ఉంది. ఆయన ఉపన్యాసం మాట్లాడితే మొదట్లో ఏమన్నాడు, నా ఇంటికి కూడా మీరు పీక్కోలేదు అన్నారు, ఆ తర్వాత నేనేమి నమ్మకం అన్నారు, ఆ తర్వాత నన్ను నమ్మండి అన్నారు, ఇప్పుడు నేను హ్యాపీగా దిగిపోతాను అంటున్నారు. ఈ 4 మాటలు చెప్పింది మీరే కదా, విశ్వసనీయత, మాట తత్వము, మాట మృతత్వము, ఇలాంటి మాటలు మాట్లాడిన మీరు ఈరోజు ఎందుకు సార్ ఇంత న్యాయాధీశానికి వెళ్ళిపోయారు నాకు అర్థం కాదు. పైగా మీరు అడిగిన అంశాన్ని కూడా దాటివేస్తున్నారు మా వేణుగోపాల్ గారు. 170 సీట్లు మీరు పోటీ చేసేటప్పుడు మీ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో విస్మరించి రెబలబిదలుగా మారిపోతా ఉంటే, సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు మీ పార్టీలను మనం అంటుంటే సమాధానం లేదు కదా. మా పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ ఆడు గొడవ పడ్డారు, ఏడ్చిట్టుకున్నారు, సాక్షి టీవీ సాక్షి పేపర్ ఇదే కదా మాట్లాడుతున్నారు మీరు. మాతో ఎందుకు? మీ పార్టీ సమర్థించుకోండి, మీ నాయకులు పట్టు పెట్టుకోండి, మీరు వెనుకలు 200 పోటీ చేయండి. నేను చెప్తున్నా సార్ అశోక్ గారు,
170 సీట్లకు జగన్మోహన్ రెడ్డి పోటీ చేయటం లేదు రాసుకోండి కావాలంటే. రేపు 10 రోజుల్లో ఇంకో 10 రోజుల్లో 20 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసి జనసేన తెలుగుదేశంలోకి వస్తున్నారు. నేను చెప్పేది కరెక్ట్ కాదు, కాదు జోస్యం కూడా కాదు, రియల్ చెప్తాను. ఇంకో 10 రోజులు రాబోతున్నారు 20 మంది ఎమ్మెల్యేలు, ఆల్రెడీ 10 మంది వచ్చేసారు. ఇటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు నియంతలాగా ఒక ఇంతవరకు ఒక ఇంటర్వ్యూలో ఒక ఎమ్మెల్యేకి మంత్రికి ఎంపీకి ఆయన కర్నూలు ఎంపీ అయితే నా 5 ఏళ్ళు 2 సార్లు దిగా 2 సార్లు కూడా నాకు అవసరం లేదని, ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రజా సమస్యలు చెప్పుకోలేని ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఉంటే ఒక ఛాన్స్ ఒకసారి ఇచ్చిందానికి రాష్ట్రానికి 20 ఏళ్ళు కిందకి వెళ్ళిపోయినావు, ఇంకా మళ్ళీ ఛాన్స్ ఇస్తే నువ్వు మళ్ళీ నువ్వు మోసం చేయడానికి వస్తావు రాష్ట్రానికి, మళ్ళీ రాష్ట్ర ప్రజలు మోసం చేసి మళ్ళీ ఎన్నికలు జరగాలని వస్తున్నావు కదా. ఇంకో మాట అన్నారు వేణుగోపాల్ గారు, మేము గెలిచాము వాళ్ళు తక్కువ సీట్లు వచ్చాయి. ఎలా గెలిచారని నాకు అర్థం కాలేదు. మద్య నిషేధం చేస్తామన్నారు, జాబ్ కార్డు ఇస్తామన్నారు, సిపిఎస్ ఇస్తామన్నారు, ఉచిత ఇల్లు ఇస్తామన్నారు, 45 ఏళ్ళకి ఎస్టీసీ బీసీలకి పెన్షన్ ఇస్తామన్నారు. మరి ఇవ్వలేదు కదా, ఇవి జరగలేదు కదా సార్. మీరు ఉన్నాడు సార్ రాష్ట్రానికి ఒక్క నిమిషం మీరేం చేశారు మీకు తెలుసు, వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి తెలుసు. సో ఎవరు ఎవరు విభేదించుకోవాల్సింది ఓటయ్యారు, ఓటేసిన దానికి దోలు తీరిపోయింది. మాకి ఫ్యాను గుర్తు కూడా పరిస్థితులు అందరూ హాస్పిటల్ లేరు. మూడవది సెట్ మారిపోయింది. ఎస్టీ సిబిసి మైనార్టీలు తెలియదు. ఒక మాట ఉండండి, ఒకప్పుడు అన్నపూర్ణ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అనారోగ్య ఆంధ్రప్రదేశ్ మార్చేశారు, ప్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ మార్చేశారు. ఎవరైనా ఓటేశారు చెప్పండి రక్షణ గారు. మీరు సార్ అవన్నీ మీరు రోజు నడుస్తున్నారు, రోజు నడుస్తున్నారు. ఇప్పుడు మీరు వాదిస్తూనే వస్తున్నారు. అశోక్ గారు ఒక మాట నా యొక్క ఫలితాలు, నా యొక్క సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటికి వస్తేనే ఓటేయండి నాకు అడుగుతున్నారు కదా. రాలేదే వస్తే కదా ఓటేసి దానికి రాలేదు చెప్తున్నావు. నువ్వు బటన్ నొక్కిందంత 2,53,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి పంచానని చెప్పి టీవీలో బైబిల్ సభలో చెప్పావు. ఎవరు రాలేదే 45 ఏళ్ళకి పెన్షన్ రాలేదే, మధ్య నిషేధం జరగలేదే, సిపిఎస్ రాలేదే, అసలు పిఎఫ్ జిఎఫ్ పథకాలు పోయాయే, జాబ్ కార్డు ఉద్యోగాలు రాలేదే. మరి ఇవన్నీ అడుగుతున్న ప్రతి కదా, సెంటర్ భూమి ఎక్కడ, ఎస్టీ జరగలేదు కాబట్టి, ఇవి జరగలేదు కాబట్టి ఎమ్మెల్యేలకి గడప గడపకు రాలేదు, సామాజిక న్యాయం ఎత్తడం జరగలేదు. ఇవన్నీ చూసిపోయింది ఎందుకంటే పోతే జనాలు చుక్కలు పట్టుకుంటున్నారు. గడప గడప పోతే మా రోడ్డు ఏది, మా లైట్ ఏది, మా పింఛన్ ఏది, మాకు రావాల్సిన ఇల్లు ఏది, మా స్థలాలు ఏది, మాకు లోన్ ఏది, ఏం ఇచ్చేది ఏమీ లేదు కదా. ఎమ్మెల్యేలకి ఒక్క మాట ముగిస్తున్నా, 2.5 సంవత్సరాల క్రితం శాసనసభ సాక్షిగా ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2 కోట్లు అభివృద్ధి నిధులు ఇస్తానన్నాడు. 2 రూపాయలు వేసినంత వరకు 2 రూపాయలు ఇవన్నీ ఓసారి కబుల్ కలబోలి మాట అంతే సార్. పులివెందలకు వెళ్ళినా సార్ ఆరోగ్య గురించి మానవ పని అని చెప్పాడు. పులివెందల్లో వేణుగారు శ్రీనివాస్ సార్ ఒక్క నిమిషం ఆగాలి. మీరు ఏమి చేసింది చెప్పండి,
పవన్ కళ్యాణ్ ఏదైతే విమర్శించాడో మిమ్మల్ని అదే అడుగుతా, దానికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ రైతు 87,711 కోట్లు చెప్పుకుంటే 14,207 కోట్లు ఇచ్చే కేంద్రం మమ్మల్ని ఆదుకోవడం లేదు, మాకు ఆర్థికంగా ఇబ్బంది అని 80% చేతి ఎందుకు ఎత్తేసాడో దానికి సమాధానం చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు రద్దు చేస్తే ఆ సున్నా వడ్డీలు ఏదైతే మే 2016 చంద్రబాబు నాయుడు గారు డోక్రా రుణాలు డోక్రా మహిళలకు సున్నా వడ్డీలు ఎందుకు రద్దు చేశాడు? మళ్ళీ ఈ రోజు ఏదో కొత్త పాట పాడుతున్నాడు మహిళలకి, బీసీలని ఎస్సీలో చేరుస్తాను, ఓసీని బీసీలో వాళ్ళు వాదించారు, ఇప్పుడు 5 సంవత్సరాల్లో మీరు వాదిస్తున్నారు, ఇవన్నీ వాదించుకుంటూనే వస్తున్నాయి, ఫైనల్ రిజల్ట్ ఎక్కడా కనబడలేదు. మీరైనా వాళ్ళైనా ఎవరైనా ప్రజలకు ఉపయోగపడే ఫైనల్ రిజల్ట్ ఎక్కడ కనిపించలేదు. హామీని దాన్ని అటుకెక్కించేసి మళ్ళీ కొత్త హామీలంటే కురాను బైబుల్ భగవద్గీత ఏమైంది? మీ కురాను బైబుల్ భగవద్గీత నవరత్నాలు ఎక్కడ పోయినాయండి? ప్రజలు ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ఎమ్మొట్టేస్తారు అనుకుంటున్నారా? ముసలమ్మ కూడా మీకు గెలిపించుకుంటారు మమ్మల్ని, సరే రైట్ 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 ఇంకా ఇంకా లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు ఇప్పుడు ఏంటి సభలో కాదు పారిపోతారు ప్రజలంతా వాళ్ళు వచ్చేస్తారు. శ్రీనివాస్ చౌదరి గారు జగన్మోహన్ గారు హ్యాండ్స్ ఆఫ్ చేశారు, మళ్ళీ వస్తాం మీ ఇద్దరు దగ్గరకు వస్తాం, మళ్ళీ వస్తాం. మీకు కుర్చీలు ఖాళీ అంట, జనమే లేదంట.